సిర్లసిమట్టు వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసిమట్టు. బెంగళూరులో పేలుడు కలకలం రేపుతోంది. కందనహల్లి కాలనీలోని ఐటీపీఎల్ రామేశ్వరం కేఫ్ లో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హోటల్ సిబ్బంది సహా నలుగురికి గాయాలయ్యాయి. కేఫ్ లో భారీ శబ్దంతో పేలుడు జరగడంతో జనం ఉలిక్కి పడ్డారు. భయంతో బయటకు పరుగులు తీశారు. కాసేపటి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పేలుడు కారణంగా కేఫ్ లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ಆಯ್ತಾಯ್ತು ಕೊಟ್ಟೆ ಇವರಂಗೆ ನಂಬರ್ ಕೂಡ ಹಾಕೊಳ್ಳ. ಇನ್ನೂ ರಿಸ್ಕ್ ಇದೆ. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఓ వ్యక్తి తీసుకొచ్చిన బ్యాగ్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కేఫ్లోని సిలిండర్లు పేలి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏసీపీ రీనా సువర్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకున్నారు. బెంగళూరులో పేలుడు ఘటన కలకలం రేపింది. కుందనహల్లి కాలనీలోని ఐటీపీఎల్ రామేశ్వరం కేఫ్లో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హోటల్ సిబ్బంది సహా నలుగురికి గాయాలయ్యాయి. ಇನ್ಸಿಡೆಂಟ್ನ ತುಂಬ ಗಂಭೀರವಾಗಿ ತಗೊಬೇಕು. ಎಲ್ಲಿ ಸರ್ ಐ ಡಿ ಕಾರ್ಡ್ ತೋರಿಸಿ ಸರ್? ಅದು ಸರ್ ತೋರಿಸಿ, ಐ ಡಿ ಕಾರ್ಡು ಸರ್ ತೋರಿಸಿ ತೋರಿಸಿ ನೋಡಿ. ಈ ಎಂಪ್ಲಾಯಿಗೆ ಫ್ಯಾಟಲ್ ಆಗಿದೆ, ಏನು ರೆಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಇಲ್ಲ, ಒಂದು ಪ್ರಿಕಾಷನರಿ ಮೆಜರ್ಸ್ ಇಲ್ಲ ಈ ಹೋಟ್ಲಲ್ಲಿ, ಸುಮ್ಮನೆ ಬರೀ ದುಡ್ಡು ಮಾಡ್ಕೊಳ್ಳೋದಷ್ಟೇ. కేఫ్లో భారీ శబ్దంతో పేలుడు జరగడంతో జనం ఉలిక్కి పడ్డారు. భయంతో బయటకు పరుగులు తీశారు. కాసేపు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పేలుడుకు గల కారణాలను, కేఫ్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ನೋಡಿ ಇವರೇ, ಇದು ಸಿಲಿಂಡರ್ ಸ್ಫೋಟ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಬಟ್ ಇದು ಸಿಲಿಂಡರ್ ಆಗೋ ಚಾನ್ಸ್ ಇಲ್ಲ, ಬೇರೆ ಏನೋ ಸ್ಫೋಟ ಆಗಿರೋದು. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಇದಕ್ಕೆ ರೆಸ್ಪಾಂಡ್ ಮಾಡಿ. ಇಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ಪ್ರಿಕಾಷನರಿ ಮೆಜರ್ಸ್ ಏನೂ ಇಲ್ಲ. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఓ వ్యక్తి తీసుకొచ్చిన బ్యాగ్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కేఫ్లోని సిలిండర్లు పేలి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏసీపీ రీనా సువర్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకున్నారు.
ಅದೇ ಬಾಂಬ್ ಸ್ಕ್ವಾಡ್ಗೆ ಇದು ಮಾಡಿದ್ರೆ ಏನೇ ಬರ್ತಾರೆ, ಪಬ್ಲಿಕ್ ಅವಾಯ್ಡ್ ಮಾಡಿ ಸರ್, ಏನು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಏನು ಆರ್ಡರ್ ಬರ್ತಾರೆ ಸರ್. ಇದು ಸಿಲಿಂಡ್ರ ಏನು ಸರ್, ಇದು ಸಿಲಿಂಡ್ರ ಅಲ್ಲ ಸರ್. ಓಕೆ ಮಾಡ್ಬೇಡ.